నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి గురువారం ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో షబ్య బరాత్, గుడ్ ఫ్రైడే వేడుకలకు అనుమతులు లేవని బోయిన్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణాలో ఇబ్బంది కలగకుండా లారీ, వ్యాన్ యజమానులకు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నామని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, టౌన్ సీఏ శ్రీధర్ తెలిపారు. రుద్రంకి మండల కేంద్రంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ అరుణ ప్రారంభించారు. గంభీర్రావుపేట మండలం కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ మండలం బాలనగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.